నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. గురువు గారు, మరి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండడం వల్ల ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు వివరిస్తున్నారు కదా, ఇందులో భాగంగా మకర కుంభ మీన రాసుల వారికి మరి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ, శుభం యాదవ్. మకర రాశి వారికి ఆల్రెడీ ఏళ్ళ శని ప్రభావం అయితే పూర్తిగా ఉంది. శనీశ్వరుడు పైన ఉన్నాడు, అనుకోకుండా శివరాత్రి కూడా వచ్చేసింది. సో ఈ ప్రభావం ఏదైతే ఉందో మకర రాశి వారి అనుభవంలో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఆ శని నెత్తి మీద కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి కష్టాన్ని పడుతున్నారు, ఎటువంటి అనుభవాన్ని పొందుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే మళ్ళీ ప్రత్యేకం చెప్పక్కలే. అటువంటి వాళ్ళు ఎంతో నియమనిష్టతో, అంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఉపవాస దీక్ష చేయాలి వాడు. ఎందుకంటే ఉపవాసం మంత్ర దీక్ష చేస్తే మాత్రము డెఫినెట్గా దాని యొక్క ఫలితం అనేది మనకు 24 గంటల్లో కనబడే అంత ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావము నెత్తి మీద ఉన్నాడు పూర్తిగా. నెత్తి మీద ఎప్పుడైతే ఉన్నాడో వాడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని కాకుండా అనుభవం ఇవ్వడం కోసమన్నా ఇబ్బంది పెట్టాలని. మనకేంటంటే అవతలని బాధ పెట్టకూడదు కదా, మేము ఏంటంటుండండి, ఒక్కొక్కసారి మీకు అనుభవం వస్తుందండి, ఆ అనుభవంతో ముందు ముందు తప్పులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఓదార్పు కథ మనం చెప్తుంటాం ఒక్కొక్కసారి. కానీ ఏళ్ళనాటి శని వచ్చిన వాళ్ళకి నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడంటే మనం తెలుసో తెలియక అనుభవం కంటే పీడనం ఎక్కువ ఉంటుంది. అనుభవం వరకు పర్వాలేదు, కానీ పీడించడం కూడా జరుగుతుంటుంది ఒకసారి తెలియకుండానే. ఆ పీడనాన్ని మనం వివరించలేం, ఏ రకంగా పీడిస్తున్నా కూడా మనకు తెలియదు. అటువంటి పీడన నుండి మనకు విముక్తి కలిగేది ఏంటంటే శివ పంచాక్షి మహామంత్రాన్ని మనకు శివరాత్రి నాడు చక్కగా ఉదయం లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో కానీ చేసుకుంటూ అభిషేకాలు చేస్తూ అదేవిధంగా అష్టోత్తర నామాలు చేస్తూ శివునికి ఇష్టమైన పనులు అని ఒక లిస్ట్ ఉంటుంది. ఆ ఈశ్వరుడికి ఇష్టమైన పనులను ఉంటాయి కొన్ని, ఆయన బాగా ప్రీతికరమైన పనులు, అటువంటి ప్రీతికరమైన పనులు చేసుకుంటూ రోజంతా మనం చూడండి. మనం ఒక మూవీకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, దాని 3-4 గంటలు దాని గురించి మైండ్ ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి ఉంటాం మనం. అలాగే ఒక తీర్థయాత్రకి వెళ్ళాలనుకున్నాం, తీర్థయాత్ర అక్కర్లే, సరదాగా ఏదో టూర్ వెళ్దాం అనుకున్నాం అండి, మనం 3 రోజుల ముందు ఉంటే టికెట్లు కొన్ని అన్ని రెడీ చేసి మైండ్ అంతా అక్కడే ఉంటే ఇటుపక్క ఉండదు మనకు. రేపు బ్యాగ్ సర్దుకుందాం, ఇంకేం సర్దుకుందాం, ఇవే ఆలోచనలు ఉంటాం తప్ప అరే తెల్లారికి మన ఆఫీస్ ఉంది లేదా తెల్లారికి ఇంట్లో ఇచ్చి పని చేద్దాం అనే ఆలోచన ఉండదు మనకు. అంటే మైండ్ ఆల్రెడీ యూ ఫిక్స్డ్ టు దట్ లెవెల్. అలాగా ఈ యొక్క మకర రాశి వారు ఏంటంటే పూర్తిగా 24 గంటలు శివరాత్రి ఆరంభమైంది మళ్ళీ ఎండింగ్ వరకు కూడాను శివనామ స్మరణంతోనే అలాగ వాళ్ళు గడపడానికి ప్రయత్నం చేయాలి. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫర్ దెమ్. ఎందుకంటే నెత్తి మీద శనీశ్వరుడు కూర్చున్నాడు, ఇది చేస్తే ఎంతో కొంత ఆ ప్రభావం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది బెస్ట్ మెడిసిన్. అందుకే ఆ రోజు చేయడం ఇది బెస్ట్ మెడిసిన్. వాళ్ళకి ఆర్థికంగా అనుకోండి, ఆరోగ్య విషయం అనుకోండి, సాంఘిక కలాపాల విషయాలను తీసుకోండి, మన సొసైటీలో ఉన్న సమస్యల నుండి బయట నుండి పడ్డాం అనుకున్నా, ఏదైనా అప్పులు అనుకోండి, ఏదైనా లెక్క వేసుకోండి, అన్నిటికీ పరిష్కార మార్గం మనకు ఈ సంవత్సరంలో భగవంతుడు నెత్తి మీద శనీశ్వరుడు ఉన్న సమయంలో మనకు శివరాత్రి వచ్చి మన అదృష్టం అనుకున్నది. చక్కగా దీక్ష చేయండి, ఒకరోజు దీక్ష చేయండి, ఈరోజు ఉదయం నుండి నెక్స్ట్ డే ఉదయం వరకు రాత్రి అంతా మనం నిరాహార దీక్ష అన్నట్టే, ఐ మీన్ అల్పాహార దీక్ష ఉదయం చేసినా రాత్రి జాగర దీక్ష ఆ విధంగా చేసుకుంటూ ఇంకా వీలైతే క్షేత్రంలో అంటే మనకు శ్రీశైలం క్షేత్రం ఉంది, అలాగే మనం చూస్తే కాళహస్తి క్షేత్రం ఉంది, అలాగే శివుని పంచారామాలు ఉన్నాయి, పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఏదైనా క్షేత్రంగానే వెళ్ళి కూడా అక్కడ కూడా మంత్రం, ఎందుకంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం బాగా ఉంది కాబట్టి ఈ రోజు కానీ 24 గంటలు అలాంటి క్షేత్రంలో టైం అంతా స్పెండ్ చేసి ఉదయం నుండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎన్నో రకాలైన భక్తులు వస్తుంటారు, వాళ్ళకి సేవ చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ అభిషేకాన్ని చేసుకుంటూ ఇలాగా మన సమయం అంతా ఆ శివుని యొక్క నామంలోనే స్పందించి అలాగే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రము సంవత్సరం పొడుగునా ఉన్న సమస్య అనేది కూడా ఇక్కడ నుండి పరిష్కారం చేసే అవకాశం ఆ శివుని యొక్క ప్రభావంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే మకర రాశి వారి దగ్గరికి వెళ్దాం, మకరం నుండి కుంభంకి వెళ్దాం. కుంభంకి వచ్చేసరికి అంటే ఏళ్ళనాటి శని ప్రభావం అంతంతగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట తెలియని ఖర్చు వాత అనేది పెడుతూనే ఉన్నాడు గత కొంతకాలంగాను. ఇక్కడ శనీశ్వరుడు గురించి మనం ఎందుకు మాట్లాడుతాం అంటే రాహు కుజుడు గురించి కాకుండాను నెత్తి మీద ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళు కథ ముందు చెప్పేసుకుంటే అది ఎలాగ తప్పదు. ఇది కొంచెం రిస్క్తో కూడింది వీళ్ళకి, మకరానికి కుంభానికి. సో వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిట్ అయి ఉన్నాడు శనీశ్వరుడు యొక్క ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాడు అన్నమాట. ఉండి 12 గంటల్లో ఏదో తెలియని బాధ, తెలియని ఆవేశం, తెలియని ఖర్చు, తెలియని పీడనం, దానికి ఆన్సర్ దొరకని పీడనం ఉంది వీడికి, ఎవరికి, కుంభరాశి వారికి.
సొల్యూషన్ తెలియదు, పీడన మాత్రం అనుభవిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బాయి మీకు అంత బాగానే ఉంది, రిపోర్ట్లు బాగుందంటే లోపల వీడు బాధపడుతాం, వీడు ఒకటే తెలిసి ఎవడే తెలియదు. అని కడుపులోని సమస్య ఉంది, దిగు బాగానే సమస్యలు ఉన్నాయి, అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అది క్లియర్ సార్ అంటాడు, బ్లడ్ రిపోర్ట్ బాగానే ఉంది అంటాడు. మరి వీడు లోపల బాధ వీడు ఒక్కడికి తెలిసి ఎవడికి చెప్పుకోలేడు. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాం మీకు. అది ఇది ఎవడు చేస్తున్నాడంటే శనీశ్వరుడు పీడిస్తున్నాడు. ఎక్కడ నుంచి చేస్తాడు? ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే ఇక్కడ నుండి దిగువ భాగంలో శనీశ్వరు యొక్క ప్రభావం ఉంటుంది. మోల్స్లో కానీ, టైల్స్ కానీ, తర్వాత మన యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లం అనుకోండి, మన స్టోన్స్ అనుకోండి, కిడ్నీ స్టోన్స్ అనుకోండి, ఇంకా మనకుండే చిన్న చిన్న సమస్యలు, ఎక్కడైతే చెడు పదార్థం ఉందో శరీరంలో దిగువ భాగంలో, అన్ని చోట్ల శనీశ్వరుడు ఉంటాడు. అలాగే హార్ట్కి వెళ్ళే వాల్స్ ఉన్న బ్లాక్ స్పాట్స్ కూడా శనీశ్వరుడు ఉంటాడు. వాడు ఏదో ఫీడింగ్ చేస్తుంటాడు. మన డాక్టర్ మాత్రం అంత బాగుంది అంత బాగుంది చెప్తుంటాడు. ఇవాళ కూడా ఎవరో వచ్చారు నా దగ్గరికి, అంత బాగుంది డాక్టర్ చెప్పాడు అని అంటాడు. అది ఎలాగా మరి? సో మంత్రం నేను ఈరోజు చెప్తున్నాం కదండి, జ్యోతిషాస్త్రపరంగాను ఈ డాక్టర్లు వీళ్ళందరూ రాగమూర్వం నుండి ఈ మంత్రశాస్త్రం ఉంది. పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల కింద డాక్టర్లు అన్నవాడు ఉన్నారా లేదా అది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ మంత్రం అయితే ఉంది. సో మనకు శివరాత్రి కూడా ఉంది, అప్పట్లో లేకపోలేదు. సో ఇక్కడ ఏంటంటే కుంభరాశి వారు మనం చేసుకోవాల్సిందంటే ఆ శివపంచాక్షరి మహామంత్రాన్ని క్షేత్రంలోకి వెళ్ళి కానీ చేసుకోగలిగితే, నియర్బై క్షేత్రాలకు కానీ ఆ రోజంతా స్పెండ్ చేయగలిగితే, దగ్గరలో ఉన్న క్షేత్రాలు వెళ్ళి చక్కగా స్పెండ్ చేయగలిగితే శివాలయాల దగ్గర మంచిగా డెఫినెట్గా దాని ఫలితంగా ఏంటంటే కొన్ని దోషాలు, తెలియని ఖర్చులు, తెలియని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అయ్యి హెల్దీగా ఆరోగ్యకరంగా అన్ని రకాల ఐశ్వర్యాలతో ముందుకెళ్ళడానికి అవకాశం అని చెప్తామన్నమాట. అలాగే మనం మీనరాశి ఆఖరిది అయినట్టు మీనరాశి వారికి, మీనరాశి దగ్గరకు వచ్చేసి శని ప్రభావం ఇక్కడ కనిపించట్లేదు. కానీ మీనరాశి వారు చూస్తే మూడో ఇంట్లో అక్కడ రాహు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కూడా పెద్దగా కనిపించదు, విక్రమస్థానం ఉన్నాడు. అంటే మీనరాశి వారికి చెప్పారంటే ఏ సమస్య లేదని చెప్పచ్చు. ఒక రకంగా ఏ సమస్య లేదనంటే పాపగ్రహాల యొక్క పీడనం అనేది ఏమీ లేదని చెప్పచ్చు. అక్కడ ఉన్న రాహు కుజుడు వలన మూడో ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడు ఇబ్బంది పెట్టాడు. అలాగే శని గురువుడు కూడా మూడో ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడు ఏమి ఇబ్బంది పెట్టాడు. సో ఇలా చూసుకుంటే పాపగ్రహాల వల్ల జరిగే ఇబ్బందులు వీళ్ళిద్దరికీ ఉండదు కాబట్టి వీళ్ళు కొంతవరకు ఏ ఇబ్బంది మరి వస్తుంది అని ఒక పాయింట్ కూడా ఉంది కదా. ఇబ్బంది లేకుండా మానవుడు ఎక్కడ ఉన్నాడు? లేడుగా. ఇబ్బంది లేదు కాబట్టి ప్రశాంతంగా చేయండి, ఆనందంగా చేయండి, ఉత్సాహంగా చేయండి, ఒక జాతరలా చేయండి. ఇంకా అద్భుతంగా చెప్పాలంటే శివుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ చక్కగా ఆయన మనసు స్మరణ చేసుకుంటూ దీక్ష చేయండి. చూడండి, బాధ ఉంటేనే చేయాలని లేదు, ఆనందంలో కూడా చేయొచ్చు. చాలామంది చూడండి క్షేత్రాలకు వెళ్తుంటారు, ఆనందంగా వెళ్తుంటారు, కష్టాలు ఉండి వెళ్ళరు. రోజు మీరు చూడండి సాయిబాబు గుడికి వెళ్ళిపోతుంటారు, నమస్కారం చేసుకుంటారు, ఆ రోజు మీకు కష్టం ఉంది వెళ్ళలేదు, మీరు అదొక అలవాటుగా వెళ్తున్నాం. మీరు అలాగంటే మీనరాశి వారికి చెప్తుంటే ఏ ఒక్క కోరిక లేకుండా, కోరిక లేకుండా చేయవలసిన పరిస్థితి ఎవరిదంటే మీనరాశి వారికి. కష్టాలు లేవనుకున్నా చేయండి. మీరు మీకు మీ యొక్క పిల్లలకి మీ పంచమభావం, మీ చతుర్థ స్థానం, మీ యొక్క భాగ్యస్థానం, అలాగే మీ యొక్క రాజ్యం లాభంలో ఉన్న దోషాలు ఏమి లేవు. అయినప్పటికీ అలాగా అన్నీ బాగున్నాయి అనుకుంటే లోక సమస్త సుఖినో భవంతు అనుకుంటూ మీనరాశి లోక కళ్యాణార్థం చేయండి. అది కూడా శివునికి ఇష్టమైన పనే. ఆ విధంగా చేసుకుని వెళ్తే కూడా వాళ్ళకి మీనరాశిలో ఉన్న పూర్వాబాధ, ఉత్తరాబాధ నక్షత్రం, రేవతి నక్షత్రం వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. ఆ విధంగా మనకున్న 12 రాశుల వాళ్ళు నేను చెప్పిన పద్ధతిలో శివుని యొక్క శివ పంచాక్షేమ మంత్రంగా సాధన చేసుకుని వెళ్తే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. చాలా చక్కగా వివరించారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, మరి మకర కుంభ మీన రాశుల వారు శివరాత్రి రోజు ఏ విధంగా ఆచరిస్తే వారికి చాలా అద్భుతమైన జీవితం వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.